టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కాంటాక్ట్స్ ని సీక్రెట్ గా దాచిపెట్టుకోవడం ఎలాగో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ దానికి అప్లికేషన్ ఉంటుంది కాంటాక్ట్స్ కి పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి అదే కాంటాక్ట్స్ ని ప్రైవేట్ కాంటాక్ట్ లిస్ట్ లో కూడా చేర్చొచ్చు అన్నట్టు సో దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్ ని డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ప్రొవైడ్ చేశాను మీరు అక్కడ నుండి కావాల్సి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఓకేనా సో ఇక్కడ చూసినట్టయితే సెట్ యువర్ పాస్వర్డ్ సో ఇక్కడ నేను పాస్వర్డ్ అని పెట్టేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాస్వర్డ్ పెడుతున్నా మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఇంకోసారి కొట్టేసేయండి ఇక్కడ ప్రైవేట్ కాంటాక్ట్స్ కోసం కూడా ఇంకో పాస్వర్డ్ అవుతుంది సేమ్ మళ్ళీ అదే పాస్వర్డ్ ఇంకోసారి ఇచ్చేసేయండి ఇచ్చేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైవేట్ కాంటాక్ట్స్ మీరు ఇక్కడ కావాలంటే కాంటాక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి యాడ్ చేస్తాను చూడండి చిన్న నేమ్ పెట్టాను అండ్ ఇక్కడ నెంబర్ వచ్చేసి 954422223322 సో పెట్టేశాను ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి సో కాంటాక్ట్ అనేది సేవ్ అయిపోయింది అన్నట్టు ఈ పక్కలో చూసుకున్నట్టయితే ఆల్ కాంటాక్ట్స్ ఉంది కదా ఇది ఆల్ కాంటాక్ట్స్ ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకోండి కాంటాక్ట్స్ ఈ కాంటాక్ట్స్ బటన్ మీద క్లిక్ చేస్తే దాని మీదనే అదే అప్లికేషన్ మీద సో ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు అన్నట్లు సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి పాస్వర్డ్ అడుగుతుంది సో ఇక్కడ పాస్వర్డ్ అనేది కొడితేనే మనం ఓపెన్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను పాస్వర్డ్ కొడుతున్నాను రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు ఓపెన్ అయింది ఓకేనా సో ఇలాగన్నట్టు ఫ్రెండ్స్ ఈ ప్రైవేట్ కాంటాక్ట్స్ కింద మీరు లిస్ట్లో అనేది చేర్చుకోవచ్చు ఈ ఆల్ కాంటాక్ట్స్ ఏమో నార్మల్గా అందరికీ వస్తుంది అంటే నార్మల్గా డిఫాల్ట్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఫోన్లో సో అలా ఓపెన్ అవుతుంది కానీ ఈ ప్రైవేట్ అనేది అసలు ఓపెన్ అవ్వదు అన్నట్లు ప్రైవేట్ కాంటాక్ట్ లిస్ట్ అనేది మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ కొడితేనే ఓపెన్ అవుతుంది సో ఇలాగా మీరు మీ కాంటాక్ట్స్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్